వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్గా ఎన్నికై టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కండువా కప్పుకున్న గంటా పద్మశ్రీపై పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం ఈ నెల 11వ తేదీన జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు వైస్ చైర్మన్ పెనుమల విజయబాబు, పార్టీ విప్ సామంతపూడి బాలసూర్యనారాయణరాజు, జెడ్పీటీసీలు పెద్దిరాజు, పోల్నాటి బాబ్జీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం పురస్కరించుకుని సమావేశాలను బహిష్కరించి జిల్లా వైకాపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు అధ్యక్షతన నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు ముఖ్య నేతలతో దీనిపై విస్తృతంగా చర్చించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జెడ్పీటీసీలు మాట్లాడుతూ 11వ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి శుక్రవారం స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం విచారకరమని అన్నారు. ఇటీవల గంటా పద్మశ్రీ తెలుగుదేశం పార్టీలో చేరారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ ధిక్కరించి టీడీపీలో చేరారని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంతో పాటు పార్టీ ఫిరాయించిన కారణంగా అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి గత నెల 28న 37 మంది జెడ్పీటీసీలు జెడ్పీ సీఈఓను కలిసి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. అయితే పలు కారణాలతో సమావేశం జరగలేదని చెప్పారు. తిరిగి సమావేశం ఏర్పాటు చేయాలని కోరిన మీదట 11వ తేదీన ఏర్పాటుకు అంగీకరించారని చెప్పారు. ఈలోగా శుక్రవారం స్టాండింగ్ కమిటీ సమావేశాల ఏర్పాటు సరికాదని అన్నారు. 11వ తేదీన గంటా పద్మశ్రీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు వారు తెలియజేశారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్, 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మామిళ్లపల్లి జయప్రకాష్, కొటారు అభయ చౌదరి, పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, తలారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, కమ్మంబాటి విజయరాజు తదితరులు పాల్గొన్నారు. చేతిలో స్టాండింగ్ కమిటీ మీటింగు ఉన్నందున మేమందరం కూడా దాన్ని బాయ్కాట్ చేసి ఈ మీటింగ్ అనేది మేము ఏర్పాటు చేసుకున్నాం. ఎందువల్లంటే మేము ఇరవై ఎనిమిదో తారీఖున అత్యవసర మీటింగ్ కావాలని చెప్పి చైర్మన్ గారికి మా 35 మంది జెడ్పీటీసీలతో కూడిన లెటర్ అందజేయడం జరిగింది. మరి వివిధ కారణాలతో వేరేగా మీరు నాకు కాదు అని ఇందులో తప్పులు ఉన్నాయని చెప్పి వేరే వేరే కారణాలతో ఈ నెల 11వ తారీఖున మీటింగ్ పెట్టారు. మరి దానికి ముందే ఈ స్టాండింగ్ కమిటీలు కూడా పెట్టడం వలన మేమందరం కూడా స్టాండింగ్ కమిటీలు మీటింగ్కి బాయ్కట్ చేసి మరి 11వ తేదీన మీటింగ్కి ఏ విధంగా చర్చించుకోవాలి, ఏ అంశం మీద చర్చించుకోవాలనే ఉద్దేశం మీద మేము ఈరోజు మీటింగ్ జరిగింది. ఈ 11వ తారీఖు మీటింగ్ మీ అందరికీ కూడా తెలిసిందే, జిల్లా పరిషత్ అత్యవసర సమావేశం పార్టీ ఫిరాయింపుల చట్టం కింద మీటింగ్ పెట్టి ఇప్పుడు ఉన్న చైర్మన్ని డిస్క్వాలిఫై చేయాలనే ఉద్దేశంతో ఆ అజెండా మీద మేమందరం కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 184(1) ప్రొవిజన్ ప్రకారం మరి ఆవిడ అనుసరించకుండా మరి ఈ పార్టీ విప్పును ధిక్కరించినందువల్ల ఆవిడ్ని అనర్హత వేటు వేయవలసిందిగా పార్టీ విప్ ద్వారా మరి మేము ఆవిడ్ని అనర్హత వేటు వేయడానికి 11వ తారీఖున జెడ్పీటీసీని అందరితో మరి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ అయిన తర్వాత ఏ మీటింగ్ అన్నా వేసుకుంటే బాగుంటుంది, దాన్ని చర్చించుకుంటూ వేయించుకుంటే బాగుంటుంది. జెడ్పీటీసీలు అందరూ వేరే రకంగా ఉన్నారు, చైర్మన్ గారు ఒక్కడే మరి ఆ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఇది జెడ్పీటీసీలకు ఇబ్బందిగా ఉన్నదని చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే చైర్మన్ గారు మరి మీటింగ్ నోటీసు చందంగా పెట్టి వారు ఎజెండా పంపారండి, నేను దాన్ని అమలు చేయాలని చెప్పని ఈరోజు మీటింగ్ పెడతానని చెప్పని మరి జెడ్పీ సీఈఓ గారు చెప్పడం జరిగింది. పార్టీ సమావేశానికి వచ్చినందుకు అందరికీ జెడ్పీటీసీలకి ఉదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కేంద్ర పార్టీ కార్యాలయం తరఫున అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. రేపు 11వ తారీఖు అత్యవసర సమావేశానికి ఎజెండా ఇవ్వడం జరిగింది. అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అవిశ్వాస తీర్మానంతో కూడుకున్న ఎజెండా కాదు అది. అవిశ్వాసం పెట్టాలంటే 4 ఇయర్స్ ఉంటాయి కనుక అది కాదు. ఇది డిఫరెంట్ ఏంటంటే ఆవిడ్ని డిస్క్వాలిఫై చేయండి, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద డిస్క్వాలిఫై చేయండి అనే ఒక అంశం మీద జెడ్పీటీసీలు అందరూ సీఈఓ గారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆ ఒక అంశంతోనే రేపు ఉదయం మీటింగ్ జరుగుతుంది. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వేరు వేరు అంశాలు కానీ ఏమి ఉండవు. 48 మంది జెడ్పీటీసీల్లోనూ 2 ఒక వైసీ ఒకటేమో టీడీపీ, ఒక జనసేన, తప్పితే మిగిలిన 46 కూడా వైసీపీ వచ్చింది. ఒక జెడ్పీటీసీ ఏంటంటే ఎమ్మెల్సీ అవ్వడం వల్ల ఖాళీ అయింది, ఒక జెడ్పీటీసీ చైర్మన్గా ఉన్నారు. మిగిలిన 44 మంది కూడా ఈరోజు ఇంచుమించుగా 35 మంది వరకు అటెండ్ అయ్యారు. వేరు వేరు కారణాల వల్ల రాకపోవచ్చు, మ్యాక్సిమం 35 నుంచి 40 మెంబర్స్ వరకు ఈరోజు అటెండ్ అయ్యారు. అందరూ కూడా ఈ అభిప్రాయం మీదే ఉన్నారు. మేమంతా పార్టీ మీ అన్నగా ఉంటాం, మీతో ఉంటామని చెప్పి దరిద్రం చేసి ఇలా ఏదైతే స్టాండింగ్ కమిటీ బాయ్కట్ చేయడం జరిగింది. అదే 11వ తారీఖు కూడా మా ఎజెండా ఒకటే,
ఏదైతే పార్టీ మ్యాండేట్ మీద దగ్గారో పార్టీ ప్రాయం ఇప్పుడు దగ్గరించారో నేషనల్ రిజెక్షన్ పార్టీని వాళ్ళని డిస్క్వాలిఫై చేసి చేయాలని చెప్పి మా ప్రతిపాదన జడ్పిటిషన్ 11వ తారీఖు అదే అంశమే మేము చేసేస్తాం తప్ప వేరే అంశాల గురించి వెళ్ళమని చెప్పి అందరం జడ్పిటిషన్ మాట్లాడుతూ న్యాయప్రాయం రావడం జరిగింది. అదే 11వ తారీఖున దాని మీదే మా ప్రభుత్వం మేము ఇచ్చి ఇచ్చేయడం కూడా మేము ఇచ్చి పట్టుకోకూడదు అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం చేస్తాం.